ఛానల్. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరిగా మారింది. అయితే ఒక మతానికి సంబంధించిన వారు దాదాపు 1700 సంవత్సరాల క్రితం నుండే మాస్కులను ధరిస్తున్నారు. ఇప్పటికీ వారు మాస్కులు ధరించడం వారి ఆచారంగా కొనసాగుతున్నారు. ఇంతకీ వారెవరు? ఎందుకు వారు అప్పటి నుండి ఇప్పటి వరకు మాస్కులను ధరిస్తున్నారు అంటే, జైన మతాన్ని అనుసరించే వారు చాలామంది అప్పటి నుండి ఇప్పటి వరకు మాస్కులను ధరిస్తున్నారు. జైన మత సిద్ధాంతాలలో ఒకటైన అహింస ఆచరణలో భాగంగా మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మజీవులు కూడా హింసించకూడదన్న ఉద్దేశంతో, వాటికి హాని కలగకూడదన్న ఉద్దేశంతో జైన మతంలో మహాపట్టిని అంటే మాస్కుని ధరించాలనే నియమం ఉందన్న అంశం ప్రస్తుతం కరోనా కాలంలో ఆసక్తికరంగా మారింది. 1500 కిందటి నుండి జైన మతంలో శ్వేతాంబరులుగా పిలువబడే వారంతా తప్పనిసరిగా తెల్లని మొహాపట్టిని ధరించడం కనిపిస్తుంది. మొహపట్టి కేవలం అహింసకు మాత్రమే కాదు, శుభ్రతకు అలాగే సంయమనంతో మాట్లాడాలనే అంశాలకు ప్రతీకగా నిలుస్తుందని జైనుల విశ్వాసం. మనం మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చీదినప్పుడు, ఉమ్మినప్పుడు ఆ తుంపరాలు పక్కవారి మీద పడకూడదు. అది వారి ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. అంతేకాక సూక్ష్మజీవులు మన నోట్లోకి పోయేలా చేస్తుంది. అందుకే శ్వేతాంబర జైన్లు అప్పటి నుండే మాస్కులు ధరించడం వారి ఆచారంగా మార్చుకున్నారు. ఇక ఇప్పుడు కరోనా విషయంలో కూడా జరుగుతున్నదే. కాబట్టి ప్రస్తుత కరోనా కష్టకాలంలో మాస్కులు ధరించడం తప్పనిసరని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు శుభ్రతను పాటించాలని చెప్తున్నాయి. ఇక ఇదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కరోనా గుర్తు చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం గుర్తించని ఎన్నో విశ్వాసాలు, ఎన్నో ఆచారాలు, ఆనాడే వివిధ మతాల్లో ఆచరించిన ఎందరో మహానుభావులు త్రికరణ శుద్ధితో అటు ప్రకృతిని, ఇటు మానవ జీవన విధానాన్ని బేరీజు వేసుకొని మరీ రూపొందించారని చెప్పడం నిర్వివాదాంశం. 1500 క్రితం నుండి ఇప్పటి వరకు శ్వేతాంబర జైన్లు మాస్కులను వినియోగిస్తున్న తీరు అందరికీ నిదర్శనం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆ ఛానల్.